ఇంకొక వార్త చూసుకుంటే పింఛన్ ఎప్పుడు వస్తుంది? గతంలో ఈ పాటికే పడిపోయేవి. కొత్త ప్రభుత్వం వచ్చాక మొదలు కాని పింఛన్ పంపిణీ. ఆగమవుతున్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేయుతకు పనికొచ్చే డబ్బులను ఆలస్యం చేస్తున్న సర్కార్, మందు గోళీలు కొనుక్కునేందుకు చేతిలో పైసలు లేకపోయే రాగానే 4000 ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, మరి 2000 ఇస్తారా లేకపోతే 4000 ఇస్తారా? ఏదో ఒకటి త్వరగా వస్తే చాలనుకుంటున్న పింఛన్దారులు. ఇట్లా ఉంది కథ. పింఛన్ వచ్చిందా అని ఓ అమ్మను అడిగితే ఇంకా రాలేదు బిడ్డ అంది. పోయిన సర్కారులో ఎప్పుడేసేటోళ్ళు అని అడిగితే ఈ పాటికి చేతికి అందేవని చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు వస్తాయనుకుంటున్నావా అంటే ఏవో బిడ్డ, రైతు బంధు కూడా రాలే కదా అంటూ నిట్టూర్చింది. ఇట్లుంది పల్లెల్లో పరిస్థితి. ఇటు పెన్షన్ రాక, అటు రైతు బంధు పడక జనం గోసవాడుతున్నారు. రేవంత్ సర్కార్ ఏమో దరఖాస్తు తీసుకునే పనిలో పడింది. ఉన్నవాటికి ఇవ్వకుండా ఈ గ్యారంటీల గోల ఏందిరా నాయన అనుకుంటూ తలలు పట్టుకుంటున్నారు జనాలు. ఊళ్ళో ఊర్లలో పిల్లగాళ్ళ మాటలతో మార్పు కావాలంటూ కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్ళు ఇప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. అప్పుడు టైంకు డబ్బులు పడేటివి, ఇప్పుడు ఎప్పుడా అని ఎదురు చూడాల్సి వస్తుందంటున్నారు. సో అధికారంలోకి వస్తే 2000కు 4000 ఇస్తామంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంకా పైసలు వేయకపోవడాన్ని ఏమనాలని ప్రశ్నిస్తున్నారు. జనం నెత్తిన కుచ్చుటోపు పెట్టిండ్రని మండిపడుతున్నారు. కాబట్టి పింఛను కూడా గోవిందా. ఈ 2 రోజులు పోయినాక ఏమంటాడు? ఇప్పుడు రైతు బంధుకు చెప్పలే, రైతు బంధు ఎప్పుడేస్తారు సార్ అంటే రైతు బంధు ఆల్రెడీ 9 తారీఖునే ఇచ్చేసినాం అన్నాడు కదా. మరి అట్లనే మనం 2 రోజులు పోయినాక సార్ ముసలోళ్ళ పింఛన్లు ఎప్పుడు ఇస్తారు సార్ అంటే అది కూడా ఇచ్చేసినాం. అంటే ఎవరికి పోయినాయి? ఎవరు కావాలో వాళ్ళకే పోయినాయి. అదే సింపుల్ ఉంటుంది. చూసినావా, మీ ఆస్తి ఎంత అంటే ఎంత ఉందో అంతే. అదే ఏం పెడతారంటే మీకేం కావాలంటే అది అంటారు. గింతే ఇక అది ఎంతో తెలియదు, ఇది ఏదో తెలియదు, ఇట్లనే ఇచ్చిండో తెలియదు ఏదో తెలియదు, మేము ఇచ్చేస్తామని చెప్పేస్తాడు. నోరే కదా, అది తాటిమట్టే కదా, ఏది పడితే అది మాట్లాడుతుంది. సో గట్లా పింఛన్ కూడా ఎప్పుడు వస్తుందో డౌటే ఉంది. అది వస్తుందో రాదో కూడా డౌటే ఉంది. ఒకవేళ వస్తే ఆ 2000 వస్తాయా 4000 వస్తాయా? 4000 దేవుడు అరుగు, కనీసం 2000 వచ్చినా బాగుండని పింఛన్దారులు చూస్తున్నారు. పాపం ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకు ఎవరు పట్టించుకోరు. చాలా ఊళ్ళలో మేము చూసినాం పోయినప్పుడు. కొడుకులు బిడ్డలు వాళ్ళ బతుకు తెరుగు కోసం వాళ్ళు దేశాలు పట్టుకొని పోతే ఆమె ఆ ఇచ్చిన పింఛన్ పైసలతో బతుకుతుంది. కానీ ఇప్పుడు ఆ పింఛన్ రాకపోయే ఆ మందు గోళీలకు పాపం ఇబ్బంది పడబట్టే బుక్కెడు బోదిందామన్నా కానీ పైసలు లేకపోయాయి. కాబట్టి ఇలా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అంత ఈజీగా ఏం లేదు మిత్రులారా. ఈ మరి ఇంకా ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఈ కథ? ఇంకా ఎప్పుడు వీళ్ళు ఈ టైం పాస్ చేస్తారు? ఇసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా కూడా అర్థమవుతలేదు వీళ్ళకి.